హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోకోకోలా, అసలు ఈ పేరు వినని వారు ఎవరైనా ఉంటారా? ఓకే అన్న పదం అందరికీ ఎంత త్వరగా అర్థమవుతుందో, కోకోకోలా అనే పదం కూడా అంతే త్వరగా అందరికీ అర్థమవుతుంది. ఇది నేను చెప్పింది కాదు, సర్వేలో కూడా ఇది రుజువైంది. ప్రపంచం మొత్తానికి మోస్ట్ ఐకానిక్ బ్రాండ్గా పేరు పొందిన సాఫ్ట్ డ్రింక్ కంపెనీ కోకోకోలా. అసలు కోకోకోలా అనే పేరు ఎలా వచ్చింది, దీన్ని ఎవరు ఎప్పుడు స్థాపించారు, ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోకోకోలాను మొదట జాన్ స్టిట్స్ పెంబర్టన్ 1886లో స్టార్ట్ చేశాడు. వాస్తవానికి ఇది మొదట ఒక హెల్దీ డ్రింక్ కోసం పెట్టిన కంపెనీ. ఫార్మసిస్ట్ అయిన పెంబర్టన్ 1885లో కోకా వైన్ ని తయారు చేసి అమ్మాడు. అయితే అమెరికాలో కఠినమైన ఆల్కహాల్ చట్టాలు రావడంతో ఫ్రెంచ్ వైన్ తయారీని ఆపేశాడు. దీంతో సిరప్ మాదిరిగా టేస్టీగా ఉండే రిఫ్రెషింగ్ డ్రింక్ ని తయారు చేశాడు పెంబర్టన్. కోకాకు కోలా అనే పేరు తగిలించి కోకోకోలా అని పేరు పెట్టాడు పెంబర్టన్. దానిని జార్జియాలోని కొన్ని ప్రాంతాల్లోనే అమ్మేవారు. రోజుకి 9 గ్లాసులు మాత్రమే అమ్ముడయ్యేవి. అయితే సేల్స్ పెంచుకునేందుకు మరో ఫార్మసిస్ట్ అసాగ్రిక్స్ క్యాన్లర్ ను తీసుకొచ్చాడు. అతను కూడా కొంత పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలుపెట్టాడు. అయితే వ్యాపారం పెద్దగా పుంజుకోలేదు, కానీ నష్టాలేవీ రాలేదు. దీంతో పెంబర్టన్ తన వాటాను క్యాన్లర్కి అమ్ముకున్నాడు. అయితే కోకోకోలా ఫార్ములా ఎక్స్క్లూజివ్ రైట్స్ ని కూడా పెంబర్టన్ నుంచి కొన్నాడు. ఆ తర్వాత వెరైటీ మార్కెటింగ్తో కోకోకోలాని అమ్మడం మొదలుపెట్టాడు క్యాన్లర్. సేల్స్ బాగా పెరగడంతో తన ఫార్మాసిటికల్ బిజినెస్ ని కూడా మూసేశాడు. కేవలం కోకోకోలా కంపెనీ మీదే ఫోకస్ పెట్టాడు క్యాన్లర్. ఆ తర్వాత తన తమ్ముడు జాన్, ఇంతకుముందు పెంబర్టన్ పార్ట్నర్గా ఉన్న రాబిన్సన్స్ కూడా చేరి కోకోకోలా మార్కెట్ని పెంచారు. ఎండాకాలం వస్తే సేల్స్ జోరందుకున్నాయి. దీంతో ట్రేడ్ మార్క్ని యుఎస్ పేటెంట్ సెంటర్లో రిజిస్టర్ చేయించారు. మార్కెటింగ్తో వ్యాపారం ఎలా పెంచుకోవాలో ప్రపంచానికి రుచి చూపించింది కోకోకోలాని. ఎంతలా అంటే, లాభాలు లేకున్నా ముందు డ్రింక్ ని అలవాటు చేయాలని రోజూ వారీగా ఫ్రీ డ్రింక్ కూపన్స్ ని గిఫ్ట్ గా ఇచ్చేవాళ్ళు. అప్పటి వరకు గ్లాసుల్లోనే అమ్మే కోకోకోలా కల్తీ అవుతుందని ఏకంగా బాటిల్స్ ని తీసుకొచ్చారు. ఆ తర్వాత కోకోకోలా బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫ్రీ డ్రింక్స్ నుంచి ఒక మ్యూజిక్ హాల్ పర్ఫార్మర్ హిల్డా క్లార్క్ తో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత పెద్ద రెస్టారెంట్స్ నుంచి రోడ్ సైడ్ హోటల్స్ వరకు డ్రింక్స్ ని సప్లై చేశారు. అమ్ముడు పోతేనే డబ్బులు ఇవ్వండి, లేదంటే అక్కర్లేదని వ్యాపారం మొదలుపెట్టారు. డ్రింక్స్ తయారీ కంటే 100 రెట్లు ప్రచారానికే ఖర్చు పెట్టారు నిర్వాహకులు. కోక్ మొదటి సేల్స్ కొటేషన్: ఏ డిలైట్ఫుల్ సమ్మర్ ఆర్ వింటర్ బ్యావరేజ్. ఆ తర్వాత వరల్డ్ మోస్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ అనే పంచ్ లైన్తో వరల్డ్ మొత్తం పాపులర్ అయ్యింది. యుఎస్ తర్వాత కెనడాలో తన కంపెనీని ప్రారంభించింది కోక్. అయితే రెండు దేశాల్లో బిజినెస్ కష్టం కావడంతో మొదటిసారి లైసెన్స్ ని అమ్మడం మొదలు పెట్టారు. ఏడాదికి మాకు $10 మిలియన్ ఇస్తే ఫార్ములాతో పాటు కంపెనీని ఏర్పాటు చేసి ఇస్తామని ఆఫర్ చేశారు. అలా మొదట కెనడా, క్యూబా, పనామా దేశాల్లో కోక్ మొదలైంది. ఇక దేశంలోని ప్రముఖ స్టార్స్ తో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ కోక్ తన బ్రాండ్ విలువను 1000 రెట్లు పెంచుకుంది. 1919లో కాంటూర్ బాటిల్స్ వచ్చాక సేల్స్ మరింత పెరిగాయి. మొదటిసారి యూరప్ లో కోకోకోలా మొదటి ప్లాంట్ ని ఓపెన్ చేసింది. ఫ్రాన్స్ లో ఏర్పాటు చేసిన ఈ కోకోకోలా ప్లాంట్ తో విదేశాలతో పాటు డ్రింక్స్ ని ఎక్స్పోర్ట్ చేశారు. ఆ తర్వాత లైసెన్స్ కోసం ఎంతో మంది వ్యాపారవేత్తలు పోటీ పడ్డారు. అయితే 1919లో ఎర్నెస్ట్ వుడ్వర్డ్స్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఊహించలేనంత డబ్బుని ఇచ్చి కోకోకోలాని కొన్నాడు. ఆ రోజుల్లోనే $25 మిలియన్ పెట్టి కోక్ ని కొనడమే కాదు, అందులో కూడా కొంత వాటా ఇచ్చి మరీ కోక్ ని స్వాధీనం చేసుకున్నాడు. ఇక కోకోకోలా ఫార్ములాని దాచడం చాలా మందికి కష్టం కావడంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అట్లాంటాలోని ఒక బ్యాంక్ వాల్ట్ లో ఆ ఫార్ములాని దాచారు. దానికి ఇన్సూరెన్స్ కూడా చేయించడం విశేషం. 1967లో రేడియో ప్రోగ్రామ్స్ ని స్పాన్సర్ చేసిన కోక్ ప్రచారంలోని కొత్త పోకడలను మిగతా వ్యాపారాలకి దారి చూపింది. 1928లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ కోక్ వ్యాపారానికి కొత్త మలుపు. ఆ గేమ్స్ కి స్పాన్సర్ చేయడమే కాకుండా అక్కడ డ్రింక్ ని అమ్ముకునేందుకు $1 మిలియన్ పోసి హక్కులను కూడా సంపాదించుకుంది. అప్పుడే కోక్ అంటే ఎలా ఉంటుందో చాలా మందికి తెలిసింది. విదేశాల్లో ఉన్నవారైతే యూరప్ వెళ్తే కోక్ ఎక్కడ దొరుకుతుందో వెతుక్కొని మరీ తాగేవారు, ఎందుకంటే అది వేరే దేశాల్లో దొరకదు కాబట్టి. అయితే పోర్టబుల్ బాటిల్స్ రావడం వెనక ఆసక్తికరమైన కథ ఉంది. యుద్ధం జరుగుతున్న సమయంలో తమ ఆర్మీకి కోక్ ను సప్లై చేయాలని అమెరికా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది. దీంతో
కంపెనీ పోర్టబుల్ బాటిల్స్ లో కోక్ ని పంపి ఆర్మీకి సేవలు అందించింది. అప్పుడే వేర్ దెర్ ఇస్ ఏ కోక్ దెర్ ఇస్ హాస్పిటాలిటీ అనే ఫేమస్ కంపెనీ ట్యాగ్ లైన్ పుట్టుకొచ్చింది. 1971 నుంచి టీవీలో యాడ్స్ ఇస్తూ అదరగొట్టిన కోక్ 78లో మొదటిసారి పెట్ బాటిల్స్ ని ప్రవేశపెట్టింది. 1982లో డైట్ కోక్ ను ప్రవేశపెట్టాక అప్పటి వరకు కోకోకోలా అని పిలిచేవాళ్ళు తర్వాత కోక్ అని పిలవడం మొదలుపెట్టారు. సెలబ్రిటీ ప్రమోషన్స్ కోసం కోకోకోలా ఏకంగా కొలంబియా పిక్చర్ను కొనుగోలు చేసింది. అది నిర్మించిన మొదటి సినిమా. గాంధీకే వరుస ఆస్కార్ అవార్డులు రావడం విశేషం. అయితే కోకోకోలా ఇండియాలో 57లో ప్యూర్ డ్రింక్స్ బిజినెస్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న చట్టాల కారణంగా వేర్వేరు వ్యాపారవేత్తలతో టైఅప్ అయ్యి వ్యాపారం చేయడం దినదిన గండంగా మారింది. ఇక 77లో విదేశీ కంపెనీలు 100% పెట్టుబడితో వ్యాపారం చేయడం కుదరదని మన వాళ్ళు చట్టం చేశారు. స్థానిక కంపెనీతో చేతులు కలపాలని ఒత్తిడి చేయడంతో కోకోకోలా కంపెనీని మూసివేసి వెళ్లారు. మా ఫార్ములాను వేరే వాళ్లకు ఇవ్వం, మీకో దండమని కోక్ వెళ్లిపోయింది. ఆ తర్వాత పివి నరసింహారావు తీసుకున్న నిర్ణయాలతో మళ్లీ విదేశీ కంపెనీలు రావడం మొదలయ్యాయి. అలా 93లో కోక్ మళ్లీ ఇండియాలో రీఎంట్రీ ఇచ్చింది. వచ్చి రాగానే మేం వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి ఏకంగా ఆగ్రాలోని తాజ్మహల్ దగ్గర తన ఎంప్లాయీస్ తో ఏకంగా పెరేడ్ నిర్వహించింది కోక్. అలా 125 ఏళ్ల రిఫ్రెష్మెంట్ బిజినెస్ ఇంకా కొనసాగిస్తూనే ఉంది కోక్. సో చూసారు కదండి, ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.